కావాల్సిన నిధుల్ని రానివ్వకుండా చేసిన వ్యక్తి. మీ కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఈ 5 సంవత్సరాల్లో మీరు చెప్పండి. 10 సార్లు పైగా పెరిగినాయి కరెంటు బిల్లులు. 5 రూపాయలకి యూనిట్ కరెంట్ వచ్చే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పి 20 సంవత్సరాలకి యూనిట్కి 5 రూపాయలని ఆయన ఒప్పందం చేసుకుంటే రాగానే అది రద్దు చేసి పీక్ టైంలో దాన్ని 18 రూపాయలు ఖర్చు పెట్టి మీకు దానివల్ల మీకు 10 సార్లు పెరిగిపోయింది. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెరిగిపోయింది. పోయినసారి ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా పెంచలేదు మనకి ఎలక్ట్రిక్ ఖర్చులు. టీడీపీ ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఖర్చులు పెంచలే. ఈరోజు ఇతను రాగానే ఈ ఛార్జీలు పెంచేశారు కరెంటు ఛార్జీలు. దానివల్ల మీకు 27,500 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన డబ్బుని దోపిడీ చేశారు. అందుకే మీకు 10 సార్లు మీరు కరెంటు బిల్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే దోపిడీ నేను పోయినసారి జనవాణి కార్యక్రమానికి వచ్చినప్పుడు అతని పేరు మీకేంటో తెలుసు, అతను స్థానిక ఎమ్మెల్యే. అతని గురించి నాకు ఒకటే చెప్పారు జనవాణిలో, పాస్బుక్ కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలంట, కొత్త పాస్బుక్ కావాలంటే. చేపల చెరువు తవ్వుకోవాలంటే 1.5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలి. చేపల దాణా షాప్ పెట్టాలంటే 2-3 లక్షల రూపాయలు ఇవ్వాలి. మోటార్ కూడా ఆయన చెప్పిన షాపుల్లోనే కొనాలి. ఎమ్మెల్యే కనీసం మన పెడలకి డ్రైనేజ్ చేయలేకపోయాడు, కానీ నోటిని డ్రైనేజ్గా వాడుకునేవాడికి డ్రైనేజ్ ఏం క్రియేట్ చేయగలడు? పేకాడు క్లబ్బులు నడిపేవాడు, వీళ్ళు పదవుల్లో ఎక్కారు. పదవులు ఉన్నది పనులు చేయడానికి కానీ పేకాడు క్లబ్బులు నడపడానికి కాదు. చాలా బాధ కలిగింది. ఇంటి ముందు ఈయన ఇంటి ముందు నుంచి ఎవరైనా నమస్కారాలు పెట్టాలండి. నమస్కారాలు పెట్టకపోతే గంజాయి కేసులు పెట్టాడు జన సైనికుల మీద. మట్టి మాఫియా కోసం ఫిర్యాదు చేస్తే ఇక్కడ పెడన యువత వాళ్ళని చెట్టు కట్టుకొట్టాడు. ఈ వ్యక్తి నా దగ్గరికి జనవాణికి చనిపోయిన ఒక జడ్జి తల్లి నా ఆస్తిని అతను అనుచరులు దోచేసుకున్నారు, నాకు అండగా ఉండంటే నాకు నిజంగా నిస్సహాయత బాధేసింది. జడ్జిలకు కూడా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తాం, జడ్జి కుటుంబాలకు కూడా. చివరికి మున్సిపల్ వర్కర్స్ని కూడా హెరాస్ చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు మున్సిపల్ వర్కర్స్ని కూడా. ముఖ్యంగా మనకి 18,000 కలంకారీ చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం ఇది. నేను ఈ నియోజకవర్గంలో తిరుగు దానికి ఇన్ఫర్మేషన్ వస్తామంటే పద్మనాభంగా భార్య నాగలీలావతి వీళ్ళిద్దరు ఒక బిడ్డ. చేనేత సంఘాలు ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవటం వల్ల, వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల 3 లక్షలు అప్పు చేసి అధిక వడ్డీతో అప్పు చేసి అప్పు తీరే మార్గం లేక బిడ్డతో సహా 3 ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. అలాంటి చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. చంద్రబాబు గారు, మేము తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. అలాగే కలంకారీ గురించి కూడా మీకు జిఐ ట్యాగ్ ఉంది. మీకు మీ వర్క్ని ఎవరు కూడా దాన్ని కాపీ చేయడానికి లేదు, కాపీరైట్ ఉన్నది మీకు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ప్రధానమంత్రి గారికి చెప్పి మరి మిమ్మల్ని ఎవరు కాపీరైట్ మిమ్మల్ని దోపిడీ చేయకుండా మనకి పవర్ లూమ్స్ మిమ్మల్ని మీ వర్క్ని కాపీ చేయకుండా చాలా బలమైన చట్టాలు పట్టుకొస్తాం. పవర్ లూమ్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేసి మిమ్మల్ని మీ బతుకు తెరువును కొడతా ఉన్నాయి. ఆ కొట్టే పరిస్థితులు మేము ఆఫ్ చేసి మీకు అండగా ఉంటాం. ముఖ్యంగా కలంకారీ చేనేత కార్మికులందరికీ మేము మీకు అండగా ఉంటాం. మత్స్యకారులకి, మత్స్యకార సోదరులందరికీ 974 కిలోమీటర్లు మనకి తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో. మనకి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేకించి NDA మేనిఫెస్టోలో నీలి విప్లవం, మనకి రొయ్యలు కానీ చేపలు కానీ మనకి సముద్ర కోస్తా తీర ప్రాంతాన్ని ఆనుకున్న ప్రతి ఒక్కరికి కూడా దాదాపు జట్టీల నిర్మాణం, హై టెక్నాలజీతో పాటు డ్రోన్స్ వాడి ముఖ్యంగా మత్స్య సంపద మత్స్యకారులకి అండగా ఉండేలాగా, మీకు సంపద పెరిగేలాగా మనకు మోదీ గారు ప్రత్యేకమైన ఇది మనకి మేనిఫెస్టో పట్టుకొస్తూ ఉన్నారు. అది మేము చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తాం, మీకు అండగా నిలబడతాం. అలాగే మహిళలకు కూడా మిమ్మల్ని మీ సొంత మీ కాళ్ళ మీద నిలబడేలాగా
మీకు అండగా ఉండేలా మీకు ముఖ్యంగా మహిళలకు ఉంటాం. ముఖ్యంగా రైతాంగం చాలాసార్లు ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు రైతాంగం పెట్టిన కష్టాలు మేము అన్ని చూసి ప్రత్యేకించి చూశాను. నేను ఈ రోజున నేనున్నది దశాబ్దంగా మీకోసం పనిచేస్తూ ఉన్నాను. ఈరోజున కృష్ణ ప్రసాద్ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నాను, బాలశౌరి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించమని కోరుకుంటున్నాను. కానీ నేను ఈరోజున ఏదో వాగ్దానాలు చేసి మేమందరం వెళ్ళిపోవట్లా. ఈరోజున మా 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, 2 MP అభ్యర్థులందరికీ ప్రమాణం చేయించాను. ఆంధ్రప్రదేశ్ని మేము ఒక బంగారం మాకు గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. ప్రజలకి ఏ కష్టం వచ్చినా మేము ముందు ఉంటాం. దశాబ్దం అధికారం లేకుండా ఏమి ఆశించకుండా పనిచేశాం. మీరు మనస్ఫూర్తిగా మీరు అండగా ఉంటున్నారు నాకు తెలుసు ఆ సంగతి. కానీ భారీ మెజారిటీ కావాలి. జగన్ అనే వ్యక్తికి భయం వేయాలి. ఈ ఎమ్మెల్యే పేరు చెప్పమంటారా వద్దా? మీరు చెప్పండి. అతనికి అంత స్థాయి ఉందా? మన నోట్లో చెప్పేంత స్థాయి ఉంది అతనికి? ఇక్కడ ఉన్న అందరికీ చెప్తా ఉన్నాం, ఎమ్మెల్యేలందరికీ కూడా, చంద్రబాబు గారి కులం చేత తిట్టిస్తారు, నన్ను నా కులం చేత తిట్టిస్తారు, లేదంటే బీసీ కులాల చేత తిట్టిస్తారు, ఎస్సీ కులాల చేత తిట్టిస్తారు. నేను ఒకటే బాధపడుతున్నాం, ఎవరు ఎన్ని తిట్టినా రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళం. మేము మీరు ఏమి చేసినా, ఎన్ని రకాలుగా తుట్లు పొడిచినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం తప్ప కుల వివక్షలు కానీ మేము మాలో మేము కొట్టుకోవాలని జగన్కి చాలా గొప్ప ఆశ ఉంది. అలాంటివి ఏం జరగవు. నువ్వు దెబ్బ మమ్మల్ని తిట్టించే కొద్ది ఇంకా బలపడతాం తప్ప మేము బలహీనపడం. అలాగే కలంకారీ కార్మికులకు సంబంధించి ముఖ్యంగా వారికి, ముఖ్యంగా నాకు జనవాణి కార్యక్రమంలో వచ్చింది ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. సార్, వాళ్ళకి రన్నింగ్ వాటర్లో నదీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళు రంగులు సరిదిద్దు కడగడానికి కానీ మనకి ఎక్కువ చేయడానికి రన్నింగ్ వాటర్ కావాలి. అందుకని వారు కోరుకుంటాం దాని లేదంటే నదీ పరివాహక ప్రాంతంలో కింద ప్రాంతాలకి అది కలుషితం అయిపోతుందని చెప్పి ప్రత్యేకించి కలంకారీ కార్మికులు అడుగుతున్నది. 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయాలు ఉంటే మేము నదీ మనకి వాతావరణాన్ని కాలుష్యం చేయము, అలాగే మేము బతుకుతాం, ఆ కలంకారీ బతుకుద్ది అంటే ఆ ఒక్క మాట మేము ఇస్తున్నాం. ఆయన ముందే మేము మాటిస్తున్నాం, కలంకారీ కార్మికులకి మీకు 5 ఎకరాల విస్తీర్ణంలో రన్నింగ్ వాటర్ సదుపాయం ఉండేలాగా, మీ కలంకారీ దీన్ని మీకు పరిరక్షించేలాగా, మీ అవసరాలను తీర్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ముఖ్యంగా మనకి మత్స్యకారులకు సంబంధించి దాదాపు మీకు జట్టీల నిర్మాణం, భవిష్యత్తులో మనకి దాదాపు ప్రతి 35 కిలోమీటర్లకు జట్టీ ఉండాలన్నదే జనసేన ఆశయం కూడా. దానిని ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ముందు 13 జట్టీలతో నిర్మాణం చేసి ఆ తర్వాత ఒక్కొక్క జట్టి చేస్తే దాదాపు 55,000 మందికి ఉపాధి అవకాశం కలిగించే బలమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా యువతకి ఉపాధి అవకాశాలు లేవు, డబ్బులు లేవు, ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేదు. మనకు సరైన ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఎలా కావాలంటే మీకు బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైనా తీసుకురాగలం. ప్రతి పాస్బుక్కి 10,000 అడిగే ఎమ్మెల్యే ఉంటే మనకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావు మనకి. మేము మీకు నేను చెప్తున్నాను, మీకు నా మా మాటగా చెప్తున్నాను, జనసేన అధినేతగా చెప్తున్నాను, ఎన్డీఏ భాగస్వామిగా చెప్తున్నాను, మీరు యువత మమ్మల్ని మనస్ఫూర్తిగా బలంగా నమ్మండి. ఒక్క అవకాశం ఇవ్వు, ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్. మేము నిలబడతాను మీకోసం, మేమందరం బలంగా నిలబడతాం. చంద్రబాబు గారి అనుభవం చాలా చాలా అవసరం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పదే పదే ఎందుకు చెప్పానంటే మనకి పెడలలో రైతు కన్నీరు పెట్టకూడదు, చేనేత కళాకారులు బాధపడకూడదు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి, ఉపాధి అవకాశాలు రావాలి, సకాలంలో ఉద్యోగాలు రావాలి. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధాల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి, మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా వ్యాపారిగా తయారైపోయాడు.